మా బ్రదర్ డాక్టర్ రమేష్ గారు మరియు సత్యనారాయణ గారు మంచి ఎన్నో రోజులను తెలిసినటువంటి మిత్రులు చాలా రోజుల నుండి ఈ ఇయర్ ఈ ప్రోగ్రామ్ని చాలా సక్సెస్ఫుల్గా కంటిన్యూ చేస్తున్నందుకు పిల్లలందరి తరపు నుండి కూడా వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఒక విధంగా చెప్పాలంటే నేను ఎంఎస్సీ కెమిస్ట్రీ చేయడానికి డాక్టర్ రమేష్ గారు ఎందుకంటే మా సీనియర్గా ఉండే నాకు ఇంటర్మీడియట్లో సీనియర్, అట్లాగే నేను డిగ్రీలు కూడా ప్రస్తుతం నేను పనిచేస్తున్నటువంటి ఏబీవీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో ఒకట వారు నాకు సీనియర్గా ఉండేను. వాళ్ళు కెమిస్ట్రీలో పట్ట సీట్ సంపాదించాక మాలో కూడా ఒక కంపల్సరీగా చేస్తే పీజీ చేస్తే కెమిస్ట్రీ చేయాలి అని ఒక జీవి మొదలైంది. అదేవిధంగా వాళ్ళు అడుగుచాడల్లో ఎంఎస్సీ కెమిస్ట్రీ చేశాం. ఇప్పుడు ప్రస్తుతం అందరం కూడా సేమ్ స్ట్రీమ్ లోపల ఉన్నాం. ఓకే, సో ఇంట్రొడక్షన్ ఇంతటితో స్టాప్ చేసి డైరెక్ట్గా మరి మన టాపిక్లో వెళ్దాం. ఓకే, టుడే మై టాపిక్ నైట్రో కాంపౌండ్స్. మై డియర్ స్టూడెంట్స్, ఇన్ ద ఆర్గానిక్ కెమిస్ట్రీ యూ హ్యావ్ లర్న్డ్ ఎ లాట్. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద స్మాల్ టాపిక్ అండ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. At least 3 to 4 questions compulsory you may face in your coming MSc entrance examination. Okay, you know very well different functional groups with the different atoms. Here we have some organic compounds, heteroorganic compounds, which contain the functional groups. In their functional groups, if they contain one hetero atom nitrogen compulsory, such compounds we treat as a nitro organic compounds. Nitro organic compounds are the one of the category of organic compounds. In these organic compounds there will be compulsory function groups. In the function group compulsory there will be nitrogen atom. Manaka carbon sammelanalallo kaligi unnatundi pramey samuhalallo నైట్రోజన్ అనే ఒక పరమాణును కలిగి ఉన్నట్లయితే ఆ కర్బన సమ్మేళనాలనే నైట్రోజన్ సమ్మేళనాలు లేదా నైట్రోజన్ కర్బన సమ్మేళనాలు అని మనం వాటిని పరిగణిస్తాం. ఈ సమ్మేళనాలలో నైట్రోజన్ అనేది తప్పనిసరిగా, నైట్రోజనే కాకుండా ఆక్సిజన్, నైట్రోజన్తో పాటుగా హైడ్రోజన్, నైట్రోజన్ లేదా నేరుగా కార్బన్తో వివిధ రకాల ఒకట రూపాలలో ఆ ప్రమేయ సమూహాలలో ఉంటుంది. సో ఈ నైట్రోజన్ ఏ రూపంలో ప్రమేయ సమూహంలో ఒకట ఉంటుందో దాన్ని బట్టి మన కన్వీనియంట్ కోసం ఈ నైట్రోజన్ సమ్మేళనాన్ని మళ్ళీ వివిధ రకాల కేటగిరీలుగా మనం వాటిని వర్గీకరించడం జరిగింది. డిపెండింగ్ అపాన్ ద మోడ్ ఆఫ్ ఫంక్షన్ గ్రూప్, డిపెండింగ్ అపాన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద ఫంక్షన్ గ్రూప్ ఇన్ విచ్ నైట్రోజన్ ఇస్ ప్రెసెంట్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్, the nitrogen compounds are classified into different categories. Okay, what we should do brief ga ante ee nitrogen compounds lo pota ee topics untavi mana mukhyanga vaatlo deeni meeda manam concentrate cheyali. Okay, among the different nitrogen compounds the first very interesting one that is a nitrohydrocarbons. Hydrocarbons means they contain only hydrogen and carbon. Vaatillo ee nitrogen NO2 aneka pramey samuha roopamlo untundi. Okay, in the first category nitrohydrocarbons, in these nitrohydrocarbons the nitrogen is present in the form of NO2, that is a nitro group. Again these nitrohydrocarbons will be in the two forms, one is RNO2 and second one is AR NO2. అంటే ఈ నైట్రో హైడ్రోకార్బన్లని మళ్ళీ ఎలిఫేటిక్ అని చెప్పేసి ఏరోమేటిక్ అని రెండు రకాలుగా మనం వాటిని చూస్తాము, వాటిని మళ్ళీ మనం క్లియర్గా చర్చించుకుంటాము. మరి ఎలిఫేటిక్ అయితే వాటిని ఆర్ ఫామ్ల తోటి, అదే మరి ఏరోమేటిక్ అవుతేనో AR NO2 అనే ఒక సాధారణ ఫామ్ల తోటి మనం వాటిని చూపిస్తాం. దానికి ఎదురుగా ఒక వెల్ నోన్ ఎగ్జాంపుల్స్ నైట్రోఈథేన్ని, నైట్రోబెంజీన్ని సూచించడం జరిగింది. ఎరైల్ అంటే దాన్ని AR
అనే సాధారణ సంకేతం తోటి మనం సాధారణ ఫామ్ లో చూపిస్తాం. ఏఆర్ అంటే అది బెంజినే కావచ్చు లేదా బెంజిన్ కి సంబంధించిన ఏదైనా ఒక ఉత్పన్నం కావచ్చు. ఇక రెండవ రకానికి సంబంధించిన సెకండ్ కేటగిరీ, అగైన్ థర్డ్ పాయింట్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, అమైన్స్. వీటిని ఎన్ఎస్ టూ అనే ఒక ప్రమేయ సమూహాన్ని కలిగి ఉన్న సమ్మేళనాలుగా మనం పరిగణిస్తాము. వీటిని కూడా మళ్ళీ రెండు సాధారణ ఫార్ములాల ద్వారా చూపెట్టవచ్చు. అమైన్ ఆల్సో మే బి రిప్రజెంటెడ్ ఇన్ టూ కామన్ ఫార్ములే, వన్ ఈజ్ ఆర్ఎన్ఎస్ టూ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఎరైల్ ఎన్ఎస్ టూ. ఓకే, ద కన్సెంట్ ఎగ్జాంపుల్స్ ఆర్ గివెన్, విల్ డిస్కస్ లేటర్ వెరీ క్లియర్లీ. నెక్స్ట్ ద థర్డ్ వన్, టైజోనియం సాల్ట్స్. దిస్ ఇస్ ద స్పెషల్ కేటగిరీ ఆఫ్ నైట్రోజన్ కాంపౌండ్స్. ఓకే, ఇన్ దీస్ ద నైట్రోజన్ ఆటమ్ ఇస్ ప్రజెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ N2+. ఓకే, దీస్ అసోసియేటెడ్ విత్ వన్ హాలోజన్ ఆటమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సాల్ట్. దాన్ని క్లియర్గా ఇక్కడ మనం చూపెట్టినట్గా ఇట్లా ఎన్ ట్రిపుల్ బాండ్ ఎన్ ప్లస్ ఎక్స్ మైనస్గా చూపెట్టవచ్చు, లేకపోతే సింపుల్గా N2X చూపెట్టవచ్చు. ఓకే, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద కామన్ రిప్రజెంటేషన్ అండర్ ఎరోమేటిక్ కాంపౌండ్స్ అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్, దట్ ఈస్ అ బెంజిన్ డైజోనియం క్లోరైడ్. నెక్స్ట్ వన్, సైనైడ్స్. ఇన్ ఆల్ సైనైడ్స్ ద మెయిన్ ఫంక్షన్ గ్రూప్ ఈస్ అ సిఎల్, వేర్ కార్బన్ ఈస్ డైరెక్ట్లీ అటాచ్ టు ఐదర్ ఆల్కైల్ ఆర్ ఎలైల్ గ్రూప్. ఓకే, దెన్ దిస్ ఈస్ ద జనరల్ ఫార్ములా అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఫెమిలియర్ ఎగ్జాంపుల్, ఇథైల్ సైనైడ్. దెన్ ఐసోసైనైడ్స్. ఇన్ ఐసోసైనైడ్స్ ద ఫంక్షనల్ గ్రూప్ ఈస్ ఎన్సి, ఇన్ విచ్ ద నైట్రోజన్ ఆటమ్ ఆఫ్ ద సిఎన్ గ్రూప్ ఈస్ డైరెక్ట్లీ అటాచ్ టు ఐదర్ ఆల్కైల్ ఆర్ ఎరైల్. దిస్ ఈస్ అ కామన్ ఫార్ములా అండ్ దిస్ వన్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. Now, let we come to the one of the category of nitrogen compounds, that is nitrohydrocarbons. Nitrohydrocarbons. Nitrohydrocarbons, generally these are considered as derivatives of either alkanes or alkenes. Ante alkanelallo lekapothe mari aryl ante benzene ledha benzene yokka utpannalallo హైడ్రోజన్ కి బదులుగా ఎన్ఓ టూ సమూహాన్ని కలిగి ఉన్న సమ్మేళనాలుగా పరిగణిస్తాం. దీస్ నైట్రో హైడ్రోకార్బన్స్ అగైన్ దే ఆర్ క్లాసిఫైడ్ ఇన్ టు ఎలిఫాటిక్ నైట్రో హైడ్రోకార్బన్స్ అండ్ ఏరోమాటిక్ నైట్రో హైడ్రోకార్బన్స్. ఎలిఫాటిక్ నైట్రో హైడ్రోకార్బన్స్ ఆల్టర్నేటివ్లీ కాల్డ్ యాజ్ నైట్రో ఆల్కేన్స్. నైట్రో హైడ్రోకార్బన్లు అనే వాటిని మరి రెండు కేటగిరీలుగా రెండు తరగతులుగా వాటిని వర్గీకరించవచ్చు, ఎలిఫాటిక్ హైడ్రోకార్బన్స్ అండ్ ఏరోమాటిక్ హైడ్రోకార్బన్స్. ఎలిఫాటిక్ హైడ్రోకార్బన్లు వాటిలో ఏదో ఒక హైడ్రోజన్ బదులుగా ఎన్ఓ టూ సమూహాన్ని కలిగి ఉన్నటువంటి సమ్మేళనాలు, కాబట్టి వీటిని నైట్రో ఆల్కేన్స్ అని కూడా మనం పిలవచ్చు. వీటిని సాధారణంగా ఆర్ఎన్ఓ టూ అనేక ఫార్ములా ద్వారా చూపిస్తాం. అయితే దీంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే, ఎగ్జాంపుల్ CH3NO2, దెన్ CH3CH2NO2, దెన్ CH3CH2CH2NO2, ఆ తర్వాత నాలుగో ఎగ్జాంపుల్. మరి వీటి యొక్క నామీకరణ లోపల మనం ఆల్కేన్ల యొక్క పేర్ను IUPAC నామీకరణ విధానంలో అలాగనే ఉంచేసి వాటి యొక్క పేర్ల ముందు ఎన్ఓ టూ యొక్క పేరుని నైట్రో అనే ఒక దాన్ని కలిపి వీటి యొక్క పేర్లని పిలవడం జరుగుతుంది. ఎస్, అకార్డింగ్ టు IUPAC నామినేషన్ ఆల్ ఎలిఫాటిక్ నైట్రో కాంపౌండ్స్, దోస్ ఆర్ నథింగ్ బట్ నైట్రో ఆల్కేన్స్, ఆర్ నేమ్డ్ బై ప్రిఫిక్స్ యాడింగ్ దట్ వన్ ఈస్ నైట్రో టు దేర్ మదర్ ఆల్కేన్. ఎగ్జాంపుల్ ఫర్ ద ఫస్ట్ వన్, దట్ ఈస్ CH3NH2 నైట్రోమీథేన్. Then the second one is, that is a nitro ethane, and the third one is 1-nitro-propane. Here why I am using 1-nitro-ethane, okavela alkene lo rendu kante ekkuva unte compulsory ga NO2 na position ni mention cheyali. Okay, the fourth example, here are the three carbons but the NO2 group is on the second carbon, that's why here we allot the name, that is a 2-nitro-propane. Okay, ivanni common ga manaki తెలుసు,
వీటిని ఎక్కువ కాన్సన్ట్రేట్ ఇక్కడ నుంచి చేయట్లేదు. నెక్స్ట్ ఎరోమాటిక్ నైట్రో కాంపౌండ్స్. అండర్ ద ఎరోమాటిక్ నైట్రో కాంపౌండ్స్ స్పెషల్లీ వి కన్సిడర్ దట్ ఈస్ నైట్రో బెంజిన్, నైట్రో బెంజిన్ అండ్ సమ్ ఆఫ్ దేర్ డెరివేటివ్స్. అండర్ ద నైట్రో బెంజిన్ ఓకే హియర్ హ్యాడ్ గివెన్ one example only, that is a C6H5NO2. okay, this C6H5NO2 entrance point of view always they won't use only C6H5. instead of C6H5 they use this one, that is a benzene ring and NO2. sometimes this symbol, that is a 5 and NO2, and sometimes they use PHNO2. okay, all these compulsory you should consider, you should remember to represent, that is a nitrobenzene. Okay, under the aromatic nitrobenzenes, here I mentioned another example, that is a meta dinitrobenzene. Okay, now let us take now the detailed study about the nitroalkanes. Nitroalkanes. Nitroalkanes, commonly these represented by using general molecular formula, that is a RNO2. All nitroalkanes, briefly they are classified into three categories depending upon the nature of the carbon to which the NO2 functional group is attached. Anni nitroalkanes moodu rakaluga vibhajinchadam jarigindi. Avi ee vidhanga manam vargikarinchamu anante ఆ నైట్రో ఆల్కేన్లో ఉన్నటువంటి NO2 అనే సమూహము ఏ రకమైన కార్బన్తో బంధించబడి ఉన్నదో దాన్ని బట్టి వాటిని మూడు రకాలుగా వర్గీకరించడం జరిగింది. మనకు తెలుసు ఆల్కేన్లలో టోటల్గా 4 రకాల కార్బన్ ఉంటాయి, ప్రైమరీ, తర్వాత సెకండరీ, తర్వాత టెర్షరీ. ఒక ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ. ప్రైమరీ అంటే ఆ కార్బన్ మీద తప్పనిసరిగా 2 లేదా 3 హైడ్రోజన్లు ఉంటాయి. సెకండరీ అంటే ఆ కార్బన్ మీద తప్పనిసరిగా ఒక హైడ్రోజన్ ఉంటుంది. టెర్షరీ అంటే ఆ కార్బన్ మీద ఏ హైడ్రోజన్లు ఉండవు. లేదా ప్రైమరీ కార్బన్ అంటే ఆ సమయం లోపల అది మరొక కార్బన్తో బంధించబడి ఉంటుంది. సెకండరీ అంటే మరో 2 కార్బన్లతో బంధించబడి ఉంటుంది. తర్వాత టెర్షరీ అంటే అది ఆ సమయం లోపల ఆ కార్బన్ మరో 3 ఇతర కార్బన్లతో బంధించబడి ఉంటుంది. ఓకే, ఇక్కడ మరి NO2 సమూహము ప్రైమరీ కార్బన్తో బంధించబడి ఉంటే ఆ సమ్మేళనాన్ని ప్రైమరీ నైట్రో ఆల్కేన్లు అని అంటాము. సో ఇక్కడ ఇది ఈ రకమైన పూర్తి పేరుతో లేదా ఈ సింబల్ తోటి యూజ్ చేస్తాం. ఓకే ఓకే, ఇది దాంట్లో ఉన్నటువంటి ప్రమేయ సమూహం, క్యారెక్టరిస్టిక్లు, అభిలాక్షణిక గ్రూప్. ఇది ఒక సాధారణ ఫార్ములా, ఇది ఒక ఎగ్జాంపుల్, దట్ ఈస్ అ నైట్రో ఈథేన్. అలాగే సెకండరీ నైట్రో ఆల్కేన్స్, ఇది వాటిలో ఉన్నటువంటి అభిలాక్షణిక సమూహం. ఇక్కడ NO2 ఉన్నటువంటి కార్బన్ మీద ఒకటే హెచ్ ఉంది కాబట్టి ఇది సెకండరీ కార్బన్, అందుకే దీన్ని సెకండరీ నైట్రో ఆల్కేన్. సో దీన్ని ఈ సాధారణ ఫార్ములాతో చూపెట్టవచ్చు. ఇది దానికి ఒక సంబంధించిన ఎగ్జాంపుల్. ఇక టెర్షరీ, NO2 ఉన్నటువంటి కార్బన్ మీద హైడ్రోజన్లు లేవు, ఈ విధంగా ఉంటే దాని టెర్షరీ కార్బన్, ఆ కార్బన్తో బంధించబడి ఉన్న నైట్రో ఉన్నది కాబట్టి దెన్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ టెర్షరీ నైట్రో ఆల్కేన్. ఇది దాని యొక్క సాధారణ ఫార్ములా. సో ఈ క్లాసిఫికేషన్లో మీరు తప్పనిసరిగా ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ లో వీటిని బేస్ చేసుకుని రకరకాల రూపాలలో మనకి వీటి మీద డైరెక్ట్గా లేదా ఇండైరెక్ట్గా క్వశ్చన్స్ ఉంటాయి. ఎందుకంటే మళ్ళీ మనం తర్వాత కొన్ని ప్రాపర్టీస్లలో చూస్తాము. ప్రైమరీ, సెకండరీ ఈ రెండింటిని చూస్తే వీటి లోపల NO2 అటాచ్ అయ్యున్న కార్బన్, ప్రైమరీ లోపల NO2 అటాచ్ ఉన్న కార్బన్ మీద 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, సెకండరీ లోపల NO2 అటాచ్ ఉన్నటువంటి కార్బన్ మీద 1 హైడ్రోజన్ ఉంది, టెర్షరీ లోపల NO2తో అటాచ్ అయినటువంటి కార్బన్ మీద హైడ్రోజన్ లేదు. ఏదైనా ఒక కార్బన సమ్మేళనంలో ఏదైనా ఒక ప్రమేయ సమూహము బంధించబడి ఉన్న కార్బన్ని దాన్ని ఆల్ఫా కార్బన్గా ట్రీట్ చేస్తారు, దాని మీద ఉన్నటువంటి హైడ్రోజన్స్ని
ఆల్ఫా హైడ్రోజన్స్ అని వాటిని పరిగణించడం జరుగుతుంది. ఇన్ ద ఆర్గానిక్ కాంపౌండ్ ఇఫ్ ద ఫంక్షనల్ గ్రూప్ ఇస్ అటాచ్డ్ టు సర్టెన్ కార్బన్ దట్ కార్బన్ ఇస్ ట్రీట్ యాజ్ అ ఆల్ఫా కార్బన్. వాట్ ఎవర్ ద హైడ్రోజన్స్ ఆర్ ప్రెసెంట్ ఆన్ దట్ ఆల్ఫా కార్బన్ దే ఆర్ ట్రీట్ యాజ్ అ ఆల్ఫా హైడ్రోజన్స్. Okay, these alpha hydrogens may play major role in some of the properties of such organic compounds. Mari alpha hydrogen mulanga vaatiki konni visishtamaina lakshanalu untavi visishtamaina dharmalu loppata avi palgoda jarugutundi. Primary nitroalkane lo rendu alpha hydrogen unnai. In primary nitroalkane there are the two alpha hydrogens. Mari ilaga vidiga kanapadina mee oka question lo ఈ విధంగా కనపడినా ఎన్ఓ టూ డైరెక్ట్ గా ఉంది అని అంటే ఇవి ఆల్ఫా హైడ్రోజన్స్ అని చెప్పేసి గుర్తించాలి, ఐడెంటిఫై చేయాలి. ఇవి ప్రైమరీ లోపల రెండు ఉంటాయి. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ ఇన్ సెకండరీ నైట్రోఆల్కేన్ ఇయర్ ఆన్ ద కార్బన్ ఆటమ్ విచ్ ఈస్ అటాచ్ నైట్రో గ్రూప్ వన్ హైడ్రోజన్. సెకండరీ నైట్రోఆల్కేన్ లోపల మనకి ఒకటి ఉంది. ఇక టెర్షరీ లోపల ఆల్ఫా హైడ్రోజన్లు లేవు. ఓకే, ప్రైమరీ లోపల రెండు ఆల్ఫా హైడ్రోజన్లు ఉన్నవి, సెకండరీ లోపల ఒకటి ఉంది, దెన్ థర్డ్ లోపల మనకి హైడ్రోజన్లు. ఓకే, ఇది కంపల్సరిగా ఈ వేరియేషన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఎస్ ఇక్కడ ఇక్కడ స్పెషల్ నోట్ కూడా మీకు ఇచ్చేసాను, రైట్. ఏవైతే ప్రైమరీ తర్వాత సెకండరీ మనకి ప్రీవియస్ మనం చూసినటువంటి క్లాసిఫికేషన్ లోపల నైట్రోఆల్కేన్స్ ఉన్నాయో దాంట్లో ఈ ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్న కారణం చేత మనకి ఈ ప్రైమరీ తర్వాత సెకండరీ అనేటటువంటి ఈ రెండు రకాల ఆల్కేన్లు ఒక రకమైన ప్రక్రియలో పాల్గొంటాయి. ఆ ప్రక్రియ యొక్క పేరు టాటా మరిజం. అంటే ఆసన్నంగా ఉన్నటువంటి పరమాణువులలో బంధించబడినటువంటి ఒక హైడ్రోజన్, తర్వాత రెండు పరమాణువుల మధ్య ఉన్నటువంటి ఒక ఫైబంధం పరస్పరం స్థాన మార్పిడి చేసుకున్నట్లయితే అవి ఒక రూపం నుండి మరొక రూపంలోనికి మారుతాయి. అలాగా మారే అవకాశము ఈ ఎన్ఓ టూ సమూహం ఉన్నటువంటి మన యొక్క ప్రైమరీ మరియు సెకండరీ ఈ నైట్రోఆల్కేన్స్లలో పట్టుకుంటుంది. ఈ కారణం చేత అవి ఒక రకమైనటువంటి ఆమ్ల రూపాలుగా మారిపోతాయి. కాబట్టి వీటిని మిథ్య ఆమ్లాలు అని పరిగణించడం జరుగుతుంది. అంటే నైట్రోఆల్కేన్లు సహజంగా చూస్తే వాటిల్లో ఆమ్ల ధర్మము కనిపించే అవకాశం లేదు. బట్ ఇక్కడ ప్రైమరీ మరియు సెకండరీ ఈ రెండు రకాల వాటిలలో ఈ ఆల్ఫా పొజిషన్లో ఉన్నటువంటి మరి ఈ హైడ్రోజన్స్ మూలంగా చూడండి ఇక్కడ ఒక రకమైన రూపంలోనికి మారుతున్నాయి. ఈ రూపంలోనికి మారుతుంది. ఈ విధంగా మారడాన్ని మనం ఏమంటాము, టాటా మరిజం అంటాము. ఇది ప్రైమరీలో సాధ్యమవుతుంది. ఎందువల్ల, ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆల్ఫా హైడ్రోజన్ మూలంగా ఇలాంటివి రెండు ఉన్నాయి. అలాగే సెకండరీ లోపల కూడా అలాంటి హైడ్రోజన్ ఒకటి ఉంది. ఓకే, ఆ చేత ఇది కూడా మరి టాటా మరిజన్ను ప్రదర్శించి ఇక్కడ నైట్రోజన్ మీద ఒక ఓహెచ్ అంటే డబుల్ బాండ్గా ఉన్నటువంటి ఓహెచ్గా మారుతుంది. అధిక రుణ విద్యుదాత్మ కలిగినటువంటి నైట్రోజన్ మీద ఓహెచ్ ఉంటే ఆ ఓహెచ్ లో ఉన్నటువంటి నైట్రోజన్ హెచ్ ప్లస్ అయన్ గా బయటికి విడుదలయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఈ రూపాలని ఆమ్ల రూపాలని పేర్కొంటాం. ఈ రూపాలలో ఈ నైట్రో సమ్మేళనాలు ప్రైమరీ మరియు సెకండరీ నైట్రో సమ్మేళనాలు ఆమ్ల ధర్మాన్ని బలహీనమైన ఆమ్ల ధర్మాన్ని ప్రదర్శిస్తాయి. కాబట్టి వీటిని మిథ్య ఆమ్లాలు సూడో యాసిడ్స్. బికాస్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆల్ఫా హైడ్రోజన్స్ ప్రైమరీ అండ్ సెకండరీ nitroalkanes they exhibit tautomerism in which the bonded hydrogen atom and the adjacent five bond are exchanged from one atom to another atom from first position to third position. As a result they exhibit two different forms. This phenomenon is called tautomerism. Because of the tautomerism this new form exhibit the weak acidic property. That's why these two are considered as the acid forms. Because of the existing of these acid forms, these nitroalkanes are considered as pseudo acids. But whereas kani adhe mari mana yokka tertiary alkane lo alanti hydrogen ledu, alanti hydrogen ledu kabatti mari avi ee
టాటామరిజం ప్రదర్శించవు, టాటామరిజం ప్రదర్శించవు కాబట్టి అవి ఆమ్ల ధర్మాన్ని పాటించవు. మన క్వశ్చన్ వస్తుంది ఈ క్రింది వాటిలో పాట ఏది మిథ్య ఆమ్లం, లేకపోతే ఏది మిథ్య ఆమ్లం కాదు, లేకపోతే ఏ నైట్రోఆల్కేన్ బలహీనమైన ఆమ్ల ధర్మాన్ని ప్రదర్శిస్తుంది, మరి ఏది ప్రదర్శించదు అని కొన్ని ఎగ్జాంపుల్స్ రూపంలో పాట క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. ఓకే, ఇది దానికి సంబంధించినటువంటి వివరణ. నెక్స్ట్, నౌ ఇప్పుడు ఈ నైట్రో ఆల్కేలని మరి ఏ విధంగా మనం తయారు చేయవచ్చు. సాధారణంగా ఎలిఫాటిక్ నైట్రో మెల్ల లేక తయారీకి సంబంధించేసింది జస్ట్ మనం దృష్టిలో పెట్టుకుంటే చాలు. వీటి మీద డైరెక్ట్గా అయితే క్వశ్చన్స్ రాకపోవచ్చు, ఇండైరెక్ట్గా ఒకవేళ ఏదైనా ఒక లింక్ లోపల ఒక సమ్మేళన ఇంకో సమ్మేళన మార్చే క్రమంలో పట క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మూడు వేరే సింపుల్ మెథడ్స్ లో కూడా మనం వీటిని తయారు చేస్తాం. బై యూజింగ్ ఆఫ్ త్రీ సింపుల్ మెథడ్స్ వీ కెన్ ప్రిపేర్ ద నైట్రో ఆల్కేన్స్. వన్ ఈజ్ ఫ్రమ్ ఆల్కేన్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఫ్రమ్ ఆల్కైల్ హాలైడ్స్ అండ్ థర్డ్ వన్ ఈజ్ దట్ ఈస్ ఓన్లీ ఫర్ ద స్పెషల్ ప్రిపరేషన్ మెథడ్ టు ప్రిపేర్ ద స్పెషల్ నైట్రో ఆల్కేన్ దట్ ఈస్ అ టెర్షరీ నైట్రో ఆల్కేన్ దట్ ఈస్ ఓన్లీ ఫ్రమ్ టెర్షరీ అమైన్. ఓకే, మొదట చూద్దాం ఫ్రమ్ ఆల్కేన్స్. ఆల్కేన్లు ఏవైనా కూడా అత్యధిక ఉష్ణోగ్రత వద్ద గాఢ నత్రిక ఆమ్లము లేకపోతే ఫ్యూమింగ్ నైట్రిక్ యాసిడ్ అంటే వేపర్ స్టేట్లో ఉన్నటువంటి నైట్రిక్ యాసిడ్తో చర్య తప్పిస్తే మనకి నైట్రో ఆల్కేన్లు వస్తాయి. వెన్ ఎవర్ ద ఆల్కేన్స్ ఆర్ హీటెడ్ విత్ ఫ్యూమింగ్ నైట్రిక్ యాసిడ్ అప్రాక్సిమేట్లీ అండర్ 400 to 500 degrees Celsius టెంపరేచర్ దెన్ దే ఫార్మ్ కన్సర్న్డ్ నైట్రో ఆల్కేన్. ఓకే, ఇక్కడ ఇది ఒక ఎగ్జాంపుల్ ఈథేన్ నైట్రిక్ యాసిడ్ నైట్రో. But in entrance, okay, they will give not simple alkene like this one. Okay, here mentioned one structure. This is the bond line structure. Entrance lalo manaki clear structures eppudu kuda ivaru. Ilanti bond line structures lo patta general ga mana compounds isthu untaru. Okay, in the bond line structure, every turn and every corner, right? Every end and every twist that represent carbon. And these lines represent between the bonds between the carbons and the remain. Whatever the bonds are not appeared, those are the hydrogens. Here this is the CH3, this is the CH2, this is the CH3. Means this is nothing but propane. Okay, in the propane, whenever this propane is treated to concentrated nitric acid, here we get only this compound as a major product. That is a 2-nitropropane, but not 1-nitropropane, 1-nitropropane. మరి ఇక్కడ సాధారణ ఈథేన్ కాకుండా మీథేన్ కాకుండా ఇలాగ ప్రొపేన్ కనుక ఇచ్చేస్తే అక్కడ మరి ఏ రకమైన నైట్రో ఉత్పన్నం వస్తుంది ఈ సింపుల్ ఈ తయారీ పద్ధతిలో ఒకట కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్ తో వెల్డ్ చేస్తానంటే ఇక్కడ మనకి 2-nitropropane అనేది వస్తుంది. అంటే ఇక్కడ ఇచ్చిన ఆల్కేన్ అనే ఒక సింపుల్ సమ్మేళనాన్ని ఇలాంటి సాధారణ ఫామ్లతో ఇవ్వకుండా ఈ రకంగా ఓన్లీ గీతలతో వంకలతో ఉన్నటువంటి దీన్ని మనం పాండ్లైన్ సెక్షన్ అంటాము. ఈ రూపంలో ఒకట సాధారణంగా సమ్మేళనాలు ఇస్తూ ఉంటారు ప్రొసెస్లో. మరి దీన్ని ఇక్కడ ఈ చర్యలో ఉపయోగిస్తే మనకి ఇది ప్రధాన ఉత్పన్నంగా వస్తుంది. రీజన్ మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఇక్కడ ప్రొపేన్లో 2 రకాల హైడ్రోజన్స్ ఉన్నాయి, ప్రైమరీ హైడ్రోజన్స్ చివరిలో, మధ్యలోపలేమో సెకండరీ హైడ్రోజన్స్. మరి రెండిట్లలో ఏవి చిరాశీలత కలిగినాయో అవి మాత్రమే ఇక్కడ తొందరగా తొలగిపోయి దానికి సంబంధించిన ఉత్పన్నాన్ని ఏర్పరుస్తాయి. మనకు తెలుసు 3 రకాల హైడ్రోజన్లలో ఆల్కేన్లలో టెర్షియరీ అనేటువంటి చాలా చిరాశీలంగా ఉంటాయి, ఆ తర్వాత సెకండరీ ఉంటాయి, ఆ తర్వాత ప్రైమరీ ఉంటాయి. మరి ఇక్కడ ప్రైమరీ సెకండరీ 2 ఉన్నాయి కాబట్టి సెకండరీ మాత్రమే ప్రైమరీ కంటే ముందుగా తొలగిపోయి దానికి సంబంధించిన ఎన్ఓ2ను ఏర్పరుస్తుంది. ఒక వెన్ వి ఆర్ యూజ్ ద ప్రొపేన్ ద ఫార్మ్డ్ మేజర్ ప్రాపర్టీస్ దట్ ఈస్ 2-nitropropane. ద రీజన్ ఈస్ హియర్ ఇన్ ద ప్రొపేన్ దేర్ ఆర్ ద 2 types ఆఫ్ హైడ్రోజన్స్ ప్రైమరీ అండ్ సెకండరీ. సెకండరీ ఆర్ మోర్ యాక్టివ్ దాన్ ప్రైమరీ, దట్స్ వై వి గెట్ ద సెకండరీ హైడ్రోజన్ రిలేవేటెడ్ ప్రొడక్ట్ దట్ ఈస్ 2-nitropropane. ఓకే, ఇలాగా ఇంకా కొన్ని దాని కాంప్లెక్స్ కూడా తీసుకోబోచ్చు సింపుల్ రియాక్షన్ని. నెక్స్ట్, ఇన్ ద మెథడ్ ఇన్ దిస్ మెథడ్ వి యూజ్ ఆల్కైల్ హాలైడ్ యాజ్ ద స్టార్టింగ్ మెటీరియల్. వెన్ ఎవర్ ద ఆల్కైల్ హాలైడ్ ఆర్ ట్రీటెడ్ టు ఆల్కహాలిక్ సిల్వర్ నైట్రైట్ ఓకే, దెన్ వి గెట్ దిస్ నైట్రో ఆల్కేన్ ఇస్ ద మేజర్ ప్రొడక్ట్. ఇది సాధారణ పద్ధతి. సిల్వర్ నైట్రేట్ ని ఇక్కడ ఆల్కహాల్ లో కరిగించేసి ఉపయోగిస్తారు. మరి రెండు మధ్య జరిగే చర్య మూలంగా దానికి సంబంధించిన నైట్రో ఆల్కేన్ వస్తుంది. నెక్స్ట్ ద థర్డ్ వన్ దట్ ఈస్ అ స్పెషల్ ప్రిపరేషన్ మెథడ్ అని చెప్పేసి ముందే చెప్పాను. దీనిలో టెర్షరీ
నైట్రో ఆల్కేన్ మాత్రమే ఏర్పడుతుంది. ఈ నైట్రో ఆల్కేన్ తయారు చేయడానికి ఇక్కడ ఒక ఆక్సీకరణ పదార్థాన్ని యూజ్ చేస్తారు, అది పొటాషియం పరమంగనే. KMnO4 ఇస్ యూజ్డ్ యాజ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఓకే, ఫ్రెండ్స్ ఆఫ్ దట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ వెరీ క్లియర్లీ దిస్ టెర్షియరీ అమీన్. దిస్ ఇస్ అ టెర్షియరీ అమీన్. దిస్ ఇస్ అ టెర్షియరీ అమీన్. హియర్ అగైన్ NS2 గ్రూప్ ఇస్ అటాచ్ టు టెర్షియరీ కార్బన్ వేర్ దెర్ ఆర్ ద నో హైడ్రోజన్స్. ఈ కార్బన్ ఇక్కడ మూడు గ్రూప్లలో ఉన్నటువంటి ఆల్కైల్ సమూహాలతో బంధించబడింది. దీన్ని ఇది సులభంగా ఆక్సీకరణం చేయబడుతుంది, ఫలితంగా మనకి ఈ విధంగా నైట్రో ఆల్కేన్ అనేది వస్తుంది. ఇది ఈ మూడు సాధారణ తయారు చేసే పద్ధతులు. నెక్స్ట్ ఇక్కడ దీనికి ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. టెర్షియరీ అమైన్ KMnO4 దానికి సంబంధించినటువంటి ఆల్కేన్. నెక్స్ట్ సమ్ ప్రాపర్టీస్ ఆఫ్ నైట్రో ఆల్కేన్స్. మరి నైట్రో ఆల్కేన్లు సాధారణ భౌతిక ధర్మాన్ని ప్రదర్శిస్తూ ఉంటాయి. మరి నైట్రోజన్ అనేది ఒక లిక్విడ్ ఎల్లో కలర్లో ఉంటుంది. వీటి యొక్క ధ్రువశీలత అంటే NO2 సమూహం యొక్క పోలరైజేషన్ మూలంగా వాటర్లో పార్షియల్గా ఆర్గానిక్ సాలెంట్స్ లోపల ఎక్కువగా డిజాల్వ్ అవుతూ ఉంటాయి. ఓకే, దోస్ ఆర్ నాట్ మచ్ ఇంపార్టెంట్ ఎంట్రెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ నైట్రో ఆల్కేన్స్. ఓకే, దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మరి ప్రీవియస్ క్వశ్చన్స్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనం ఈ ఫస్ట్ రియాక్షన్ ఏదైతే ఉందో దాని మీద రిపీటెడ్గా రెండు రకాల రూపాలలో క్వశ్చన్స్ అడుగుతున్నారు. 2019లో ఉంది, 2020లో కూడా కంపల్సరీ రావచ్చు. ప్రీవియస్ 2018లో ఉంది. ప్రీవియస్లో దేనిలో చూసినా కూడా దానిలో కనిపిస్తుంది. మరి కమింగ్ మన యొక్క 2020లో కంపల్సరిగా దీని మీద క్వశ్చన్స్ రావాల్సింది పోతుంది. మరి ఇక్కడ ద ఫస్ట్ రియాక్షన్ దాని విక్టర్ మేయర్ రియాక్షన్ అని చెప్పేసి కూడా పిలుస్తూ ఉంటారు. దట్ ఈస్ ద రియాక్షన్ విత్ HNO2, రియాక్షన్ విత్ నైట్రస్ యాసిడ్. మనం ముందే చెప్పుకున్నాము క్లాసిఫికేషన్ లోపల ప్రైమరీ సెకండరీ ఏవైతే ఉన్నాయో ఆ నైట్రో ఆల్కేన్స్ వాటిలో ఉన్నటువంటి ఆల్ఫా హైడ్రోజన్స్ మూలంగా కొన్ని క్రియాశీల ధర్మాల్ని అవి ఎగ్జిబిట్ చేస్తాయని చెప్పేసి. ఓకే, బికాజ్ ఆఫ్ ద ప్రజెన్స్ ఆఫ్ దీస్ ప్రైమరీ అండ్ సెకండరీ నైట్రో ఆల్కేన్స్ దే రియాక్ట్ విత్ నైట్రస్ యాసిడ్. బికాస్ ఆఫ్ ద యాబ్సెన్స్ ఆఫ్ ఆల్ఫా హైడ్రోజన్ టెర్షరీ నైట్రో ఆల్కేన్స్ దే డు నాట్ రియాక్ట్ విత్ నైట్రస్ యాసిడ్. ఓకే, ఫస్ట్ యూ కన్సిడర్ ద ప్రైమరీ అండ్ సెకండరీ నైట్రో ఆల్కేన్స్. ఓకే, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా క్లాసిఫికేషన్లో కూడా మనం చెప్పుకున్నాము ప్రైమరీ సెకండరీ నైట్రో ఆల్కేన్లో ఉన్నటువంటి ఆల్ఫా హైడ్రోజన్ మూలంగా కొన్ని విలక్షణమైన ధర్మాలని అవి ప్రదర్శిస్తాయని చెప్పేసి. ఇక్కడ ప్రైమరీ తర్వాత సెకండరీ ఈ రెండింటి లోపల కూడా ఆల్ఫా హైడ్రోజన్స్ ఇక్కడ మీరు చూడవచ్చు. ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ లోపల దిస్ ఇస్ ద ప్రైమరీ నైట్రో ఆల్కేన్, దిస్ ఇస్ ద సెకండరీ నైట్రో ఆల్కేన్. హియర్ వెన్ ఎవర్ దీస్ టు ఆర్ ట్రీటెడ్ టు నైట్రస్ యాసిడ్ వెరీ పర్ఫెక్ట్లీ దీస్ అండర్ గో రియాక్షన్. ఈ రెండు కూడా చాలా చురుకుగా HNO2 తోటి చర్యలో కూడా పాల్గొంటాయి, కానీ రెండు ఒకటేలా కాదు, విభిన్నంగా చర్యలో కూడా పాల్గొంటాయి. బోత్ రియాక్ట్ విత్ HNO2 బట్ నాట్ సిమిలర్లీ బట్ డిఫరెన్షియలీ. జస్ట్ ఐ హ్యాడ్ షోన్ హియర్ వెరీ క్లియర్లీ ద డిఫరెన్స్. ఇఫ్ ఇట్ ఈస్ అ ప్రైమరీ నైట్రో ఆల్కేన్ ఇట్ అండర్ గో కెమికలైజేషన్ విత్ HNO2 ఇన్ టూ స్టెప్స్. ఇన్ ద ఫస్ట్ స్టెప్ దట్ ఈస్ కన్వర్టెడ్ టు వన్ ఆఫ్ ద యాసిడ్ దట్ ఈస్ ద యాసిడ్ ఫ్రమ్ నైట్రోలిక్ యాసిడ్ ద ఫార్మ్డ్ యాసిడ్ అండ్ డిజాల్వింగ్ ఇన్ ద సోడియం హైడ్రాక్సైడ్ it undergo reaction and form one salt that is a sodium nitrolite which contains a red color. Primary nitro alkane ni HNO2 tho chira jarpiste churukuga ventane dantho chirlo kuda palgoni oka madhyastha aamla roopanga maaripothundi daniki sodium hydroxide ni kalpisina ventane oka erupu rangu sodium nitrate ane oka nitrolate ane oka lavana ద్రావణంగా మారిపోతుంది. ఈ రకమైన రంగులోనికి మారిపోవడం ఆ రసాయన చర్య జరగడం మనకి కళ్ళకి చాలా అద్భుతంగా కనపడుతూ ఉంటుంది. ఇఫ్ ఇట్ ఇస్ అ ప్రైమరీ నైట్రో ఆల్కేన్ విత్ HNO2 ఫస్ట్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ టు నైట్రోలిక్ యాసిడ్ అండ్ డిజాల్వింగ్ ఇన్ NaOH దెన్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ టు సోడియం నైట్రోలేట్ విచ్ ఈస్ ఇన్ రెడ్ కలర్. బట్ ఇఫ్ ఇట్ ఈస్ అ సెకండరీ నైట్రో ఆల్కేన్ ఇట్ అండర్ గో రియాక్షన్ విత్ HNO2 ఓన్లీ ఇన్ ద సింగిల్ స్టెప్. ఇది ఓన్లీ ఒక స్టెప్ లోపల మాత్రమే చర్యను ముగిస్తుంది. తదుపరి జరిగేటటువంటి సోడియం హైడ్రాక్సైడ్తో ఇది చర్యను జరుపుదు. ఇది ఇక్కడ ఉన్నటువంటి డిఫరెన్స్. ప్రైమరీ అయితేనేమో ఫస్ట్ HNO2 చర్య జరుపుతుంది, తర్వాత NaOH లో కరుగుతుంది, ఎరుపు రంగు ద్రావణంలోకి మారుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ అ సెకండరీ నైట్రో ఆల్కేన్ ఇట్ అండర్గో
old in the single step with HNO2. Okay, this is a HNO2. It reacts into this nitrous acid and converted to this form. This form is called pseudo nitrole. ఈ సూడో నైట్రోల్ అనేది మరి ఒక మంచి ప్రకాశవంతమైన బ్లూ రంగు ద్రావణంగా ఉంటుంది. ఈ బ్లూ రంగు ద్రావణం ఏర్పడినాక అది మళ్ళీ సోడియం హైడ్రాక్సైడ్ లో కూడా కరగదు. ఓకే, ఇక్కడ వై ద ప్రైమరీ అండర్గోస్ ఇన్ ద టూ స్టెప్స్ అండ్ వై నాట్ సెకండరీ నైట్రోఆల్కేన్. ద రీజన్ ఇస్ ఇన్ ద ప్రైమరీ నైట్రోఆల్కేన్ టూ ఆల్ఫా హైడ్రోజన్స్ ఆర్ దేర్, వేరస్ ఇన్ ద సెకండరీ నైట్రోఆల్కేన్ ఓన్లీ వన్ ఆల్ఫా హైడ్రోజన్స్. ఈ తేడా మూలంగా ప్రైమరీ లోపల రెండు ఆల్ఫా హైడ్రోజన్లు ఉన్నాయి కాబట్టి టూ స్టెప్స్ లోపల జరిగింది, ఎరుపు రంగు ద్రావణంగా మారింది. సెకండరీ నైట్రోఆల్కేన్ లోపల ఓన్లీ వన్ ఆల్ఫా హైడ్రోజన్ కాబట్టి ఓన్లీ సింగిల్ స్టెప్ లోపల జరిగింది, అది బ్లూ రంగులో ఉన్నటువంటి ఒక సూడో నైట్రోల్ అనే ఒక మధ్యస్థ పదార్థంగా మారింది. ఇక టెర్షియరీ నైట్రోఆల్కేన్, దీనికి HNO2 కలిపిస్తే మరి చర్య జరుగుతుంది అని అంటే చర్య జరగదు. ఎందుకు జరగదు? దాని లోపల ఆల్ఫా హైడ్రోజన్లు లేవు కాబట్టి. దీని బేస్ గా చేసుకుని మూడు రకాల నైట్రోఆల్కేన్ యొక్క మిశ్రమాన్ని ఈ HNO2 అనే ఒక దాంతో చాలా స్పష్టంగా ఏది ప్రైమరీ, ఏది సెకండరీ, ఏది టెర్షరీ అని మనం వేరుపరచడానికి ఈ రసాయన చర్య ఉపయోగపడుతుంది. ఈ విధంగా వేరుపరచడానికి దోహదపడినటువంటి ఈ చర్యనే మనం విక్టర్ మేయర్ చర్య అని కూడా పిలుస్తాము. ఇది ఆల్కహాల్లో కూడా వస్తుంది, విక్టర్ మేయర్ చర్య. మరి విక్టర్ మేయర్ కారకంతో మూడు రకాల ఆల్కహాల్స్ ని అక్కడ మనం వేరు చేస్తాం. బట్ ఇక్కడ మాత్రమే మనం వేరు చేయడానికి ఉపయోగించే రియాజెంట్ నైట్రోఆల్కేన్స్లలో దట్ ఈస్ అ నైట్రస్ యాసిడ్. రిమెంబర్ ఫస్ట్ ప్రైమరీ నైట్రోఆల్కేన్ ప్రొసీడ్ ఇన్ ద టూ స్టెప్స్. ఇన్ ద ఫస్ట్ స్టెప్ వన్ ఆఫ్ ద ఇంటర్మీడియట్ విచ్ హ్యాస్ ద నో కలర్ అండ్ యాడింగ్ ఎన్ విచ్ డిజాల్వ్స్ అండ్ కన్వర్టెడ్ టు రెడ్ కలర్డ్ సాల్ట్. ఇఫ్ ఇట్ ఇస్ అ సెకండ్ నైట్రోఆల్కేన్ ఇట్ ప్రొసీడ్ ఇన్ ద సింగిల్ స్టెప్. ఇన్ ద సింగిల్ స్టెప్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ టు బ్లూ కలర్డ్ వన్ ఆఫ్ ద సబ్స్టెన్స్. If it is a third, that one is a tertiary nitroalkane, there is no reaction at all with the HNO2. Next, the second reaction, that is reaction with formaldehyde and one of the salt of ammonia. Here I have taken ammonium chloride. Okay, when you treated any one of the nitroalkane with the formaldehyde and ammonium chloride, then that reaction is called managed reaction. Look at name reaction. Mari name reaction lo peru cheppakunda ఓన్లీ అక్కడ రియాక్ట్ అయిన నైట్రోఆల్కేన్ అనేది కూడా చెప్పకుండా ఓన్లీ అక్కడ మనం యూజ్ చేసే ఆ కెమికల్స్ ని మాత్రమే అక్కడ మెన్షన్ చేసి అక్కడ ఫామ్ అయ్యే ప్రొడక్ట్ ఏంటిది, అక్కడ ఒకటి ఎక్స్ ఏర్పడింది ఆ ఎక్స్ ఏంటిది, లేకపోతే వై ఏర్పడింది అక్కడ వై ఏంటిది అని చెప్పేసి మనకు ఎంట్రెన్స్లలో క్వశ్చన్స్ వస్తుంటాయి. అవర్ నైట్రోఆల్కేన్స్ ఇఫ్ ఇట్ ఇస్ అ ప్రైమరీ ఆర్ సెకండరీ జనరల్లీ ది అండర్గో రియాక్షన్ విత్ ఫార్మాల్డిహైడ్ అమోనియం క్లోరైడ్. హియర్ ఆల్సో రిమెంబర్ ద టెర్షియరీ నైట్రోఆల్కేన్ డజంట్ రియాక్ట్ విత్ formaldehyde and ammonium chloride. Okay, if it is a primary or secondary, in this reaction the main change here very clearly observe whenever the formaldehyde is treated to either it is a primary or secondary, wherever the alpha hydrogens are present, wherever the alpha hydrogens are present, that carbon directly linked to the carbon of formaldehyde. Here also, the carbon of formaldehyde. This alpha carbon containing alpha hydrogens and carbon of formaldehyde directly linked through the single bond, and then they are converted to these two concerned products. ఇక్కడ ఇది వస్తుంది అంటే ఫార్మాల్డిహైడ్ అమోనియం సాల్ట్ రెండు కలిసి సిహెచ్ టూ ఎన్ఎస్ టూగా మనకి వచ్చే ప్రొడక్ట్ లోపల కనిపిస్తుంది. మరి ఈ చేంజెస్ ని ఈ రియాక్షన్ లోపల మనం గుర్తుపట్టాలి. ఇలాగ ఒక రియాక్షన్ ఇచ్చేసి ఇది ఏ రకమైన రియాక్షన్ అని చెప్పేసి కూడా మనకు అడుగుతూ ఉంటాడు. అక్కడ ఫార్మాల్డిహైడ్ అమోనియం క్లోరైడ్ ఉంది, అక్కడ మనకి నైట్రో కాంపౌండ్ అనేది అక్కడ మెన్షన్ చేయకపోయినా ఇక్కడ మన ప్రొడక్ట్ ని అక్కడ చూపెట్టిన ఈ రియాక్షన్ ని మనం మ్యానేజ్ రియాక్షన్ అని చెప్పేసి ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ నైట్రోఆల్కేన్ అది ప్రైమరీ కావచ్చు లేకపోతే సెకండరీ కావచ్చు, ఏదేమైనా ప్రైమరీ అవుతే టూ హైడ్రోజన్స్ లలో ఒక హైడ్రోజన్ పోయేసి ఇక్కడ ప్రొడక్ట్ లో ఒక హైడ్రోజన్ అలాగనే ఉంటుంది. ఇఫ్ ఇట్ ఇస్ అ సెకండరీ నైట్రోఆల్కేన్ ఉన్న ఒక హైడ్రోజన్ పోయేసి అక్కడ హైడ్రోజన్ లేకుండా మనకి ఒక గ్రూప్ అనేది ఏర్పడుతుంది. సో ఈ చేంజెస్ ని మెయిన్ గా గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఇస్ అ మ్యానేజ్ రియాక్షన్. నెక్స్ట్ వన్ దట్ ఈస్ అ రియాక్షన్ విత్
then reaction with 50% HTSO4. HTSO4 solution, HTSO4 aqueous solution. Generally, nitroalkanes among the, here also again, primary and secondary. These only undergo reaction with 50% HTSO4. These two reactants, those nitroalkanes, are undergo reaction with 50% HTSO4, not in the original form. They undergo reaction 50% HTSO4 in the sodium nitrolate salt form. Here I mentioned that salt form. This is a sodium salt form of primary nitroalkane, and this is a sodium nitrolate salt form of secondary nitroalkane. అంటే మన యొక్క నైట్రోఆల్కేన్లో HTSO4 తోటి ఇక్కడ రియాక్షన్లో కూడా పార్టిసిపేట్ కావాలి అంటే వాటి యొక్క మధ్యస్థ అంటే హెచ్ఎన్ఓ2తో చిరజరపగా ఏర్పడినటువంటి మొదటి మధ్యస్థ సమ్మేళనాలను మళ్ళీ సోడియం హైడ్రాక్సైడ్తో అక్కడ ట్రీట్ చేస్తే వచ్చినటువంటి ఇగో ఈ రూపంలో ఈ 50% HTSO4 ఈ రియాక్షన్లో కూడా పార్టిసిపేట్ అవుతుంది. ఇది ప్రైమరీ నైట్రోఆల్కేన్కి సంబంధించింది అయితే ఇది ఆల్డిహైడ్గా కన్వర్ట్ అవుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ అ సెకండరీ నైట్రోఆల్కేన్కి సంబంధించింది అయితే దెన్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ టు కీటో. సో ఈ కన్వర్ట్స్ ని మనకి ప్రీవియస్ ఎంట్రన్స్ క్వశ్చన్స్ పేపర్లో చూడడం జరిగింది. ఇది ప్రైమరీ నైట్రోఆల్కేన్ను 50% HTSO4తో చిరజరిపి తర్వాత మళ్ళీ దాన్ని ఇంకొక దానితో చిరజరిపేసి ఒక సీక్వెన్స్ రియాక్షన్ లో కూడా అది మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఈ 50% HTSO4లో ఇఫ్ ఇట్ ఈస్ అ ప్రైమరీ నైట్రోఆల్కేన్ దెన్ వి గెట్ ఆల్డిహైడ్ అండ్ ఇఫ్ ఇట్ ఇస్ అ సెకండరీ నైట్రోఆల్కేన్ దెన్ వి గెట్ దట్ ఈస్ అ కీటో. ఇక్కడ కూడా ఎక్కడైతే డబుల్ బాండ్ ఉంటుందో అది తొలగిపోతుంది HTSO4తో జరిపే చర్యలో పడ్డ. ఇఫ్ ఇట్ ఇస్ NO2NA ఇన్ ద ప్రైమరీ నైట్రోఆల్కేన్ అండ్ ఇఫ్ ఇట్ ఇస్ అ సెకండరీ నైట్రోఆల్కేన్ ఇన్ దిస్ టూ ఎగ్జాంపుల్స్ ఇన్ దిస్ టూ రియాక్షన్స్ ఓకే దిస్ పార్ట్ ఈస్ రిమూవ్డ్ బై ద వాట్ ద కన్సర్న్డ్ ఆక్సిజన్ ఆటమ్. అంటే ఇక్కడైనా ఇక్కడైనా ఓన్లీ వాటి బదులు ఒక ఆక్సిజన్ ఆటమ్ వచ్చేసి ఇక్కడేమో ఆల్డిహైడ్ వచ్చేసింది ఇక్కడేమో కీటోన్ వచ్చేసింది. ఓకే దిస్ ఈస్ అ రియాక్షన్ 50% HTSO4. అగైన్ దిస్ ఈస్ కన్సిడర్ యాజ్ వన్ ఆఫ్ ద నేమ్ రియాక్షన్ దట్ ఈస్ అ నెఫ్ రియాక్షన్. అంటే ఈ టాపిక్లో మనకి ఏవైతే నేమ్ రియాక్షన్స్ వస్తున్నాయో వాటి మీద కంపల్సరిగా ఐదర్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ మనకి ఏదో ఒక రూపంలో క్వశ్చన్ వస్తుంది. అగైన్ అనదర్ ఇంపార్టెంట్ రియాక్షన్ ఇది కూడా ప్రీవియస్ సెంటెన్స్లో పడి అడిగాడు మైకెల్ అడిషన్. ఓకే ముందుదేమో నిఫ్ రియాక్షన్ అంతకంటే ముందు ఒక నేమ్ రియాక్షన్ వచ్చేసింది. అగైన్ ఇయర్ హ్యావ్ ద అనదర్ వన్ ఆఫ్ ద నేమ్ రియాక్షన్ దట్ ఈస్ అ మైకెల్ అడిషన్. మైకెల్ అడిషన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మన యొక్క ప్రైమరీ నైట్రోఆల్కేన్ ఇన్ దిస్ రియాక్షన్ ఓన్లీ ప్రైమరీ నైట్రోఆల్కేన్ ఓన్లీ అండర్గో ఇన్ దిస్ కెమికల్ రియాక్షన్. దీనిలో ఒకటి కేవలం ప్రైమరీ నైట్రోఆల్కేన్ మాత్రమే పాల్గొంటుంది. ఎందువల్లంటే దానిలో ఒక టూ ఆల్ఫా హైడ్రోజన్స్ ఉంటాయి కాబట్టి. ఈ ప్రైమరీ నైట్రోఆల్కేన్ విచ్ కంటైన్ ద టూ ఆల్ఫా హైడ్రోజన్స్ రియాక్ట్ విత్ అన్సాచురేటెడ్ కాంపౌండ్ ఇన్ విచ్ దెర్ ఆర్ సమ్ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్. అంటే నైట్రోఆల్కేన్లలో కేవలం ప్రైమరీ నైట్రోఆల్కేన్ ఒక ద్విబంధాన్ని కలిగి ఉన్న అసంతృప్త సమ్మేళనంలో ద్విబంధాన్ని కలిగి ఉన్న కార్బన్ల మీద ఎలక్ట్రాన్లను ఉపసంహరించుకునే సమూహాలు ఉంటే అప్పుడు మాత్రమే ఈ రసాయన చర్య జరుగుతుంది. ఇలాంటి సమ్మేళనాల మధ్య జరిగే చర్యని ఇక్కడ ఒక సంగణన చర్యగా ఒక సంకలన చర్యగా పరిగణిస్తాము. దీన్ని మైకెల్ అడిషన్ రియాక్షన్ అంటాం. అంటే కంపల్సరీ డబుల్ బాండ్ ఉండాలి. ఏది మన నైట్రోఆల్కేన్ తోటి బంధించబడే చర్యలో కూడా పాల్గొనేటటువంటి సమ్మేళనలో కూడా మరియు ఈ డబుల్ బాండ్ ఉన్నటువంటి కార్బన్ మీద కంపల్సరిగా ఇగో ఇక్కడ సిఈ డబుల్ బాండ్ సిఎస్3 ఇది ఒక ఎస్టైల్ సమూహము. ఎస్టైల్ అనే ఒక సమూహము ఈ కార్బన్ మీద నుండి ఎలక్ట్రాన్లను తీసుకునే స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఒకంది సన్సాచురేటెడ్ కీటోన్ కాంపౌండ్ వాట్ ఎవర్ ద వన్ ఎస్టైల్ గ్రూప్ ఇస్ ప్రెసెంట్ ఆన్ ద కార్బన్ ఇట్ హాస్ అ నేచర్ దట్ ఈస్ అ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ నేచర్ బై ద విచ్ ఆఫ్ సి డబుల్ బాండ్ ఓ గ్రూప్. ఒక వెన్ ఎవర్ దిస్ టైప్ ఆఫ్ అన్సాచురేటెడ్ కాంపౌండ్ ఇస్ ప్రెసెంట్ దెన్ ద ప్రైమరీ నైట్రోఆల్కేన్ వెరీ ఈజీలీ అండర్గో అడిషన్ రియాక్షన్. ఇక్కడ ఈ CH2లో ఉన్నటువంటి ఓకే CH2లో ఉన్నటువంటి మీన్స్ ఇక్కడ ఒక హైడ్రోజన్ ఈ హైడ్రోజన్ ఇక్కడ ఈ డబుల్ బాండ్ని క్లీవ్ చేస్తుంది. ఈ డబుల్ బాండ్ని క్లీవ్ చేస్తే ఓకే దెన్ ద రిమైన్ పార్ట్
అంటే ఈ CH2 లో ఒక H పోతే వాట్ ఇస్ ద రిమైనింగ్ పార్ట్ దట్ ఇస్ R CH NO2 దట్ వన్ ఇస్ యాడెడ్ టు C విచ్ కార్బన్ దిస్ ఇస్ ద విచ్ ఇస్ ద అవే టు దిస్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ అంటే డబుల్ బాండ్ కార్బన్లలో ఏ కార్బన్ మీదనైతే ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఉన్నదో దానికి దూరంగా ఉన్న కార్బన్ మీద ఈ సమూహం చేరుతుంది దీనిని ఊపిపోయినటువంటి హైడ్రోజన్ ఏమో ఈ నియర్ కార్బన్ దగ్గరికి అంటే ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ దగ్గరలో ఉన్న కార్బన్ దగ్గరికి వస్తుంది సో ఈ రకంగా అడిషన్ మాత్రమే జరుగుతుంది ఇన్ దిస్ అడిషన్ ద ఆల్ఫా హైడ్రోజన్ ఆఫ్ ప్రైమరీ నైట్రోఆల్కేన్ దట్ వన్ ఈస్ రీచెస్ టు ద కార్బన్ ఆటమ్ ద డబుల్ బాండెడ్ ద ఓలిఫినిక్ కార్బన్ ఆటమ్ విచ్ కంటెయిన్ డైరెక్ట్లీ దిస్ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ ద రిమైన్ పార్ట్ ఆఫ్ నైట్రోఆల్కేన్ దట్ వన్ యాడెడ్ టు ద కార్బన్ విచ్ ఈస్ ఫార్ అవే టు ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ ఓకే ఇది గమనించాలి ఇక్కడ కూడా డైరెక్ట్ గా మ్యాట్రియల్ యాడిషన్ అని చెప్పేసి మనకి ఎంట్రెన్స్ లో క్వశ్చన్ రాదు ఇలాగా ఇన్స్ట్ ఆఫ్ ప్రైమరీ నైట్రోఆల్కేన్ కామన్ ఫార్ములా ఈ మే యూస్ ఎనీ వన్ ఆఫ్ ఫెమిలియర్ ఎగ్జాంపుల్ అండ్ ఈ మే గివ్ ఎనీ అన్సాచురేటెడ్ అండ్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ కంటైనింగ్ కాంపో అండ్ ఈ మెన్షన్ ఇన్ ద క్వశ్చన్ సో దాన్ని మనం అబ్జర్వ్ చేసేసి గుర్తుపట్టేట్టుగా ఉండాలి నెక్స్ట్ వన్ నెక్స్ట్ రియాక్షన్ దట్ ఈస్ హాలోజినేషన్ జనరల్లీ ఇన్ ద హాలోజినేషన్ రియాక్షన్ ఓన్లీ అగైన్ ప్రైమరీ అండ్ సెకండరీ నైట్రో ఆల్కేన్స్ ఓన్లీ అండర్ గో హాలోజినేషన్ హాలోజినిక్ అనే చర్య లోపల కేవలం మళ్ళీ ప్రైమరీ సెకండరీ మాత్రమే ఇక్కడ పార్టిసిపేట్ అవుతాయి దానికి మళ్ళీ రీజన్ ఈ ఆల్ఫా హైడ్రోజన్ లో ఉన్న కారణం చేత ప్రైమరీ మరియు సెకండరీ లోపల ఆల్ఫా హైడ్రోజన్ లో ఉంటుంది కాబట్టి అదే మరి సెకండరీ నైట్రో ఆల్కేన్ హాలోజినిక్ అనే చర్య లోపల పాల్గొనదు చూడండి ఎక్కడెక్కడ టెర్షియరీ నైట్రో ఆల్కేన్ దాని లోపల ఆల్ఫా హైడ్రోజన్ లేని కారణం చేత పార్టిసిపేట్ కావట్లేదు ఓకే డీటెయిల్ గా చూద్దాం మరి ప్రైమరీ సెకండరీ పార్టిసిపేట్ అయ్యే హాలోజినేషన్ లేకుండా మరి హాలోజినేషన్ చేయాలి అని అంటే సింపుల్ గా ఈ ప్రైమరీ లేదా సెకండరీ నైట్రో ఆల్కేన్ హాలోజన్ తో నేరుగా చర్య జరపవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లోరిన్ తో చర్య జరిపించేస్తే ఈ రియాక్షన్ లో క్లోరిన్ తో చర్య జరిపించేస్తే ఒకళ్ళని తీసుకునే ఎగ్జాంపుల్ CH3 కనుక అయినట్లు అవుతాయి అంటే అది మిథేన్ నైట్రోమిథేన్ కనుక అయినట్లు అవుతాయి ఈ నైట్రోమిథేన్ లోపల కార్బన్ మీద మనకి మూడు ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి అంటే ప్రైమరీ నైట్రో ఆల్కేన్లలో ఒక నైట్రోమిథేన్ తప్ప మిగిలిన వాటన్నిటిలలో మనకి రెండు ఉంటాయి కానీ ఇఫ్ ఇట్ ఇస్ అ నైట్రోమిథేన్ ఇయర్ ఆఫ్ ద 3 ఆల్ఫా హైడ్రోజన్స్ ఇక్కడ క్లియర్ గా చూపెట్టాను సో ఇన్ దిస్ రియాక్షన్ వెన్ ఇట్ ఇస్ ట్రీటెడ్ టు క్లోరిన్ ఫ్రెండ్స్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ ఆల్టర్నేటివ్లీ successively 3 alpha hydrogens are replaced by the 3 chlorine atoms as a result in the formation this product mari chira lopata methane meeda ante methyl lo unnatundi carbon meeda unnatundi ee nitromethane lo 3 hydrogen lo varsaga 3 dashalalo tolinchabadi 3 chlorine lu ikkada pratikshepinchabadtadu phalatham erpanatundi samayalo very familiar one that is a nitrochloroform and that is nothing but క్లోరోపిక్రిన్ దాన్ని టియర్ గ్యాస్ బాష్ప వాయువు అని పిలుస్తారు మరి ఈ బాష్ప వాయువు అనేది ఈ మొదటి ఎగ్జాంపుల్ లోపల ఏర్పడడానికి ఇక్కడ మనం గమనించవచ్చు అట్లాగే మరొక ప్రైమరీ నైట్రో ఆల్కేన్ కి నైట్రోఇథేన్ కనుక తీసుకుంటే అక్కడ మనకి రెండు ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నవి 1 and 2 మరి ఈ రెండు కూడా వరుసగా రెండు దశల్లో తొలగిపోయి మనకి ఇలాగ రెండు క్లోరిన్లతో ఉన్నటువంటి ఇక్కడ ఒకటి ఉంది ఈ రెండు దశలో కూడా రెండు ఉన్నాయి ఈ విధంగా క్లోరినీకరణము లేదా ఏదో ఒక హాలోజన్ పరమాణు ఇక్కడ చేరడం జరుగుతూ ఉంటుంది అట్లాగే సెకండరీ నైట్రో ఆల్కేన్ తీసుకున్నప్పుడు కూడా కేవలము ఆల్ఫా పొజిషన్ లో కూడా మాత్రమే హాలోజినేషన్ జరుగుతుంది అంతేగాని మరి ఇక్కడ ఉన్నటువంటి మరి నాన్ నైట్రోఇథేన్ తీసుకుంటే ఈ కార్బన్ మీద జరగదు ఈ తేడాన్ని ఇక్కడ గమనించాలి నెక్స్ట్ రియాక్షన్ దట్ ఈస్ రిడక్షన్ రియాక్షన్ ఇన్ అడిషన్ టు దీస్ సమ్ ఫెమిలియర్ కెమికల్ రియాక్షన్స్ నైట్రో కాంపౌండ్స్ ఆల్సో దే అండర్గో వాట్ some reduction reactions also in this reduction reactions depending upon the reagent depending upon the medium nitro alkanes are reduced to different reduction products
only two reduction reactions are there. One is in acid medium, second one is in neutral medium. In acid medium, tin metal is used along the hydrochloric acid. In the neutral medium, zinc metal is used along the ammonium chloride salt. In the presence of acid medium, the nitro alkane is converted to NH2 group containing compound, that is a primary amine. If the nitro alkane is reduced in the presence of zinc and ammonium chloride, that is a neutral medium, then it is converted to hydroxy and alkyl group containing amine, that is alkyl hydroxyl amine. Ante acid medium lopada complete reduction jarugutundi, neutral medium lopada partial jarugutundi. So ee difference ni ee two reducing reagents ni base ga chesukoni different products vastavi anedi different ga confusion kaakunda gurtu pettukovali. Nitro alkane using two different reducing agents. One is in acid medium, second one is neutral medium. In acid medium, the selected reducing agent is the tin and HCl, and in the base medium, that is zinc and ammonium chloride. These two are the products. One is amine, second one is alkyl hydroxyl amine. Okay, these are about nitro alkanes. Aromatic, next one, aromatic nitro compounds. Okay. These aromatic nitro hydrocarbons, we see the details in the form, that is a nitrobenzene. Nitrobenzene, very familiar one. And then next aromatic carbon sammelalalo, aromatic nitro carbon sammelalalo, mano ekkuga chadukunedi only nitrobenzene gurinchi. Mana nitrobenzene yokka formula C6H5NO2 ledha danne ee rakam kuda chustam, atlage ee rakam kuda telichestam, atlage ఈ రకం కూడా దాన్ని తెలియజేస్తాం. ద నైట్రోబెంజీన్ మే బి రిప్రజెంటెడ్ బై యూజింగ్ ఎనీ వన్ ఆఫ్ దీస్, ఎనీ వన్ ఆఫ్ దీస్, ఆల్ దీస్ రిప్రజెంట్ నైట్రోబెంజీన్. లెట్ యు సీ ద డీటెయిల్స్ ఆఫ్ నైట్రోబెంజీన్. ఓకే, ఫ్రమ్ దిస్ నైట్రోబెంజీన్ కంపల్సరీ యూ మే ఎక్స్పెక్ట్ వన్ క్వశ్చన్, దట్ ఈస్ ఇన్ ఎనీ కంపల్సరీగా నైట్రోబెంజీన్ నుండి ఒక క్వశ్చన్ లేకుండా ఎంఎస్సీ ఎంట్రన్స్ పేపర్ ఉండదు. నైట్రోబెంజీన్, ఓకే, దిస్ ఇస్ అగైన్ one of representation, another representation, the hybrid representation. Okay, anyhow, this is commonly called as the Isle of Milbane. This is a common name. Next, this nitrobenzene is prepared by using one of our prescribed syllabus method, only one familiar method, that is a nitration. In this nitration preparation method, benzene is treated with the concentrated నైట్రిక్ యాసిడ్. మనకు తెలుసు నైట్రోబెంజీన్ ని చాలా రకాలుగా తయారు చేయవచ్చు, కానీ మనకు ఉన్నటువంటి సిలబస్ లోపటి ఒక మెథడ్ని గుర్తుపెట్టుకుంటే చాలు. ఇది ఆల్రెడీ బెంజీన్ లో వస్తుంది, మళ్ళీ ఇది ఇక్కడ రిపీట్ అయింది. సో దీని ఎక్కువ మనం డిస్కస్ చేయకపోయినా జస్ట్ బెంజీన్ ని నత్రీకరణ మిశ్రమం, నైట్రేటింగ్ మిక్సర్, ఈ పేరు రాగానే ఈ రెండు కూడా మీకు గుర్తుండాలి. దట్ ఈస్ మిక్సర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ 3 అండ్ కాన్సన్ట్రేషన్ 4. ఈ రెండింటి మిశ్రమంతో బిలో 60 డిగ్రీ సెల్సియస్, నాట్ అబోవ్ 60 డిగ్రీ సెల్సియస్ వేడి చేస్తే దెన్ వి గెట్ one nitro substitute, mono nitro substitute product of the benzene, that is a nitrobenzene is obtained. Mari nitrobenzene anedi maatrame edpadalante benzene natrikarana mishram tho 60 degree celsius kante takku ushnagrata vaddane wait cheyali, falithanga maniki nitrobenzene vastundi. Mari idu kuda pasupu rangunu kaligina chikkadi dravam, idi nilalo karagadu. Mari aliphatic aithenamo nilalo partial ga karugutavi, idi maatram asalike karagadu. Then chemical properties of nitrobenzene. Okay, these chemical properties very important. Mari ee rakamga vitni meer gurtu pettukuntaro confusion lekunda tappan sariga vit meedane ite oka question compulsory ga vastundi. Among the chemical properties, the first type of the properties which are occurred only on the NO2 group, those all are reducing properties or reduction properties of nitrobenzene. Mari nitrobenzene pradarshinche dharmalalo మొదటి రకానికి చెందినవి కేవలము బెంజిన్ వలయం కాకుండా NO2 సమూహం మీద మాత్రమే జరిగేటటువంటి రసాయన చర్యలు, అవన్నీ కూడా క్షయకరణ రసాయన చర్యలు. మరి క్షయకరణ చర్యలలో యూజ్ చేసే రియజెంట్, అక్కడ యూజ్ చేసే మీడియం, వీటన్నిటిని బట్టి మనకు రకరకాలుగా ఈ క్షయకరణ చెందించగా ఏర్పడినటువంటి ఉత్పన్నాలు వస్తాయి. వెన్ దిస్ నైట్రోబెంజిన్ ఇస్ రెడ్యూస్డ్ విత్ టిన్ అండ్ ఎస్సిఎల్ or zinc and HCl, that is if it is reduced in acid medium, then the product is aniline. Appudu manaki ee NH2 samuhona sammelanam vastundi. Nitrobenzene ni aamlayanakamlo tin HCl tho
లేదా జింక్ ఎస్సిఎల్ తో చర్య జరిపినట్లయితే మనకి ఇల్లిన్ వస్తుంది. అలాగే ఈ నైట్రోబెంజీన్ ని సింపుల్ గా హైడ్రోజన్ తో నేరుగా అప్పుడు ఏదో ఒక లోహాన్ని డి బ్లాక్ నుంచి చిన్నటువంటి లోహాన్ని నికెల్ ప్లాటినం పల్లాడియం తో నేరుగా క్షేకనం చేసిన ఈ విధానంలో కూడా మనకి ఇల్లిన్ వస్తుంది. లేదా నైట్రోబెంజీన్ ని విలీనైజేషన్ ఫర్ సంరక్షణలో కూడా మరి విద్యుత్ విశ్లేషణకి గురి చేసిన విద్యుత్ క్షేకానానికి గురి చేసిన అప్పుడు కూడా NS2 అనేది వస్తుంది. ఒక వెన్ అవుట్ దిస్ నైట్రోబెంజీన్ ఇస్ నాట్ ఓన్లీ విత్ మెటల్ అండ్ SCl, ఇఫ్ యూ రిడ్యూస్ డైరెక్ట్లీ హైడ్రోజన్ విత్ ద హెల్ప్ ఆఫ్ హైడ్రోజన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ మెటల్ క్యాటలిస్ట్ లైక్ నికెల్ ప్లాటినం పల్లాడియం, దెన్ ఆల్సో ద రిజల్ట్ ద ఫార్మేషన్ ఎన్లీన్, ఆర్ ఎలక్ట్రోలైటికల్లీ బై యూజింగ్ డైల్యూట్ ఎస్టర్స్ ఫర్ అస్ ఎలక్ట్రోలైట్, దెన్ ఆల్సో NO2 గ్రూప్ ఇస్ కన్వర్టెడ్ NS2, దట్ ఈస్ నైట్రోబెంజీన్ ఇస్ కన్వర్టెడ్ టు ఎనిలిన్. అంటే ఈ మూడు పద్ధతులలో మనకు ఒకటే ప్రొడక్ట్ వస్తుంది, బట్ వేస్ మాత్రం డిఫరెంట్ గా ఉన్నాయి. నెక్స్ట్ వన్, వెన్ దిస్ నైట్రోబెంజీన్ ఇస్ రిడ్యూస్డ్ విత్ అగైన్ జింక్ మెటల్ సెలెక్టివ్లీ జింక్ మెటల్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సాల్ట్, దట్ ఈస్ ఇన్ న్యూట్రల్ మీడియం. అంటే తటస్థ యానకంలో నైట్రోబెంజీన్ ని క్షేకనం చేసేస్తే ఇక్కడ టూ ప్రొడక్ట్స్ ఆర్ ఆప్టెడ్ అమంగ్ దోస్. వన్ ఇస్ ఇంటర్మీడియట్ విచ్ కంటెన్ NO ఆన్ ద బెంజిన్, దట్ ఈస్ కాల్డ్ అస్ నైట్రోసోబెంజిన్. ఫర్దర్ అగైన్ ఇట్ అండర్ గో రిడక్షన్ అండ్ ఫైనల్ కన్వర్టెడ్ టు బెంజిన్ NH2OH, దట్ ఈస్ ఎన్ ఫినైల్ హైడ్రాక్సిలెమన్, ఎన్ ఫినైల్ హైడ్రాక్సిలెమన్. ఓకే, మరి తటస్థ యానకంలో నైట్రోబెంజిన్ మనం క్షేకనం చేసేస్తే మొదట నైట్రోసోబెంజిన్ వస్తుంది, చివరికి మాత్రం ఫినైల్ హైడ్రాక్సిల్ అమీన్ అనేది వస్తుంది. నెక్స్ట్, దిస్ నైట్రోబెంజిన్ వెన్ ఇట్ ఈస్ రిడ్యూస్డ్ విత్ బేసిక్ మీడియం, దట్ ఈస్ బై యూజింగ్ జింక్ అండ్ పొటాషియం హైడ్రాక్సైడ్, ఎంట్రన్స్ లో మీడియం పేరు మీద అడగవచ్చు లేకపోతే రియజెంట్ ఇచ్చి అడగవచ్చు. మరి ఈ మూడో మీడియం ఏదైతే ఉందో, బేసిక్ మీడియం ఏదైతే ఉందో, ఇక్కడ దాని కింద జరిగే మరొక రిడక్షన్ రియాక్షన్ లో కూడా వచ్చే ప్రొడక్ట్, ఈ రెండు కన్ఫ్యూజన్ లో ఉంటాయి కాబట్టి వీటిని కొద్దిగా కేర్ఫుల్ గా డిఫరెన్షియేట్ చేసి గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్ ఇట్ ఈస్ అ బేసిక్ మీడియం రిడ్యూసింగ్ ఏజెంట్ దెన్ వి గెట్ దట్ ఈస్ SO బెంజిన్, ఇఫ్ ఇట్ ఈస్ అ లిథియం అల్యూమినియం హైడ్రైడ్ రిడ్యూసింగ్ ఏజెంట్ అండ్ ద ప్రొడక్ట్ ఈస్ అ హైడ్రోజో బెంజిన్. ఈ క్షేకన చర్యలలో తటస్థ యానకం తర్వాత వచ్చే ఈ క్షారయానకంలో కూడా జింకును పొటాషియం హైడ్రాక్సిన్ యూజ్ చేసేస్తే ఎజో బెంజిన్ వస్తుంది, జింక్ అయితే ఎజో బెంజిన్ వస్తుంది. తర్వాత జరిపే లిథియం అల్యూమినియం హైడ్రేట్ ఉప్పేరక సమక్ష లోపల క్షేకనం చేసేస్తే హైడ్రోజో బెంజిన్ వస్తుంది. ఎజో బెంజిన్ లో రెండు నైట్రోజన్ల మధ్య డబుల్ బాండ్ ఉంటుంది, మరి హైడ్రోజో బెంజిన్ లోపల నైట్రోజన్ మీద హైడ్రోజన్ ఉంటాయి. ఓకే, ఇఫ్ ఇట్ ఇస్ లిథియం అల్యూమినియం హైడ్రేట్ వి గెట్ హైడ్రోజో బెంజిన్, ఇఫ్ ఇట్ ఇస్ జింక్ అండ్ పొటాషియం హైడ్రాక్సైడ్ వి విల్ గెట్ అజో బెంజిన్. నెక్స్ట్, ఓకే, దీస్ ఆర్ టు కంప్లీటెడ్ దీస్ ఆర్ ద వేరియస్ రిడ్యూసింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ హైడ్రోబెంజిన్, మెయిన్లీ ఇట్ ఇస్ కన్వర్టింగ్ టు ఎనిలిన్. నెక్స్ట్, నైట్రోజో బెంజిన్ అండ్ హైడ్రాక్సిల్ ఫినాలమిన్, అజో బెంజిన్ అండ్ హైడ్రోజో బెంజిన్. ఓకే, మరి నాలుగిటిని తప్పనిసరిగా ఇవి మెమరీ బేస్డ్, ఈ మెమరీ బేస్డ్ వాటిని కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిందే, రిపీటెడ్ గా చదివితే ఆటోమేటిక్ గా గుర్తుండిపోతుంది. నెక్స్ట్, అనదర్ టైప్ ఆఫ్ ద ప్రాపర్టీస్ ఇన్ నైట్రోబెంజిన్, దోస్ ఆర్ ప్యూర్లీ టేకన్ ప్లేస్ ఓన్లీ ఆన్ ద బెంజిన్. తర్వాత రెండో రకమైన రసాయన చర్యలు, అవి ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. నైట్రోబెంజిన్ లో బెంజిన్ వలయం మీద జరిగే చర్యలు ఇవి ఏవో కాదు, ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు. మరి ఒకసారి బెంజిన్ ని తర్వాత నైట్రోబెంజిన్ కంపేర్ చేస్తే, వన్స్ ఇఫ్ యూ కంపేర్ ద బెంజిన్ నైట్రోబెంజిన్, ఇన్ ద నైట్రోబెంజిన్ వన్ సబ్స్టెంట్ ఇస్ దేర్, దట్ ఈస్ NO2 గ్రూప్. NO2 ఈస్ అ మైనస్ ఐ ఎఫెక్ట్ ఎగ్జిబిటెడ్ గ్రూప్, దట్ షో మైనస్ నెగిటివ్ ఇండక్టివ్ ఎఫెక్ట్ గ్రూప్, మీన్స్ దట్ ఈస్ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్. అంటే నైట్రోబెంజిన్ లోపల బెంజిన్ కంటే అదనంగా మనకి ఒక సమూహం కనిపిస్తూ ఉన్నది, NO2 సమూహం. మరి NO2 అనేది ఏ రకమైనటువంటి సమూహం, అది మనకి ఎలక్ట్రాన్లను తన వైపు ఆకర్షించుకునేటటువంటి సమూహం, ఎలక్ట్రాన్లను తన వైపు ఆకర్షించుకోవడం మూలంగా బెంజిన్ వలయం లోపల ఎలక్ట్రాన్ యొక్క సాంద్రత తగ్గుతుంది. ఎలక్ట్రాన్ యొక్క సాంద్రత కనుక తగ్గినట్లయితే మరి బెంజిన్ యొక్క చర్యాశీలత తగ్గుతుంది, ఏది నైట్రోబెంజిన్ లోపల. సో వెన్ యూ కంపేర్ ద రియాక్టివిటీ ఆఫ్ నైట్రోబెంజిన్ విత్ బెంజిన్, ద రియాక్టివిటీ ఆఫ్ నైట్రోబెంజిన్ ఇస్ లెస్ దాన్ దట్ ఆఫ్ బెంజిన్. వై ద రీజన్ ఇస్ NO2 గ్రూప్ ఈస్ దట్ ఈస్ అ మైనస్ ఐ ఎఫెక్ట్ ఎగ్జిబిటెడ్ గ్రూప్, రైట్?
ఇది ఎన్ఓటు అనగానే మరి ఈ ఈ మైనస్ ఐ అనేటటువంటిది మనకి మైండ్లో రావాలి. హియర్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, ఇఫ్ నైట్రోబెంజీన్ టేక్ పార్ట్ ఇన్ ది కెమికల్ రియాక్షన్స్ అండర్ సమ్ ఫెమిలియర్ కండిషన్స్, ఏదో ఒక విధంగా నైట్రోబెంజీన్ మనం రసాయన చర్యలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం, మరీ చర్యలలో వచ్చే ప్రొడక్ట్ మనకి ఓన్లీ మెటా ప్రొడక్ట్ వస్తుంది. మెటా ప్రొడక్ట్ అంటే మరి నైట్రో తర్వాత ఉన్నటువంటి ఈ థర్డ్ పొజిషన్లో కూడా మాత్రమే సబ్స్టెంట్ వస్తుంది. బై యూనో ద ఎన్ఓటు ఈజ్ దట్ ఈస్ అ మెటా డైరెక్టింగ్ రూల్, అంటే బెంజిన్ మీద ఆల్రెడీ ఒక సబ్స్టెంట్ ఉంటే అవి మనకు రెండు రకాలుగా ఉంటాయి, ఆర్ ద పారా డైరెక్టింగ్ రూల్ అండ్ మెటా డైరెక్టింగ్ రూల్. ఓకే, యు నో ద డీటెయిల్స్ ఆఫ్ దిస్ ఆర్థో పారా అండ్ మెటా డైరెక్టింగ్. ఎన్ఓటు గ్రూప్ ఈజ్ అ మెటా డైరెక్టింగ్ గ్రూప్. వై? ఇట్ బిలాంగ్స్ టు ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్. ఇట్ బిలాంగ్స్ టు ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్. ఓకే, ఇవే మనం తర్వాత ఈ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టెన్స్ రియాక్షన్స్ లో కూడా చాలా క్లియర్ గా చూస్తాం. ఓకే, సమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ ద ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టెన్స్ రియాక్షన్స్ అండ్ ద బెంజినింగ్ ఆఫ్ నైట్రోబెంజిన్. నెంబర్ వన్, నైట్రేషన్. అగైన్ ఈ నైట్రోబెంజిన్ ఇస్ ట్రీటెడ్ టు కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ ఆసిడ్, మిక్స్చర్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ ఆసిడ్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ అబోవ్ 60°C. అంటే నైట్రోబెంజిన్ మీద మళ్ళీ చర్య చేయాలి. మళ్ళీ చర్య చేయాలంటే ఇక్కడ మనకి బిలో 60 కాదా చర్య జరగదు, అబోవ్ 60 అంటే ఇంకా 60 కంటే ఎక్కువ టెంపరేచర్ మెయింటైన్ చేసేస్తే మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఒక ఎన్ఓటు గ్రూప్ అనేది ఇక్కడ జనరేట్ అయ్యి ఇక్కడ సబ్స్టిట్యూట్ అవుతుంది. మరి సబ్స్టిట్యూషన్ ఎక్కడ జరుగుతుంది? మెటాబోలిజం లోపల జరుగుతుంది. సో దాట్ వి గెట్ ద ప్రొడక్ట్ దట్ ఈస్ అ మెటా డైనైట్రోబెంజీన్. వెన్ ద నైట్రోబెంజీన్ ట్రీటెడ్ టు అగైన్ కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ ఆసిడ్ కాన్సన్ట్రేషన్ ఫర్ మిక్చర్ దట్ ఈస్ నైట్రిక్ మిక్చర్ ఎట్ అబోవ్ 60 degrees టెంపరేచర్ హ్యాస్ రిజల్ట్ ఇన్ ద ఫార్మేషన్ వన్ స్పెషల్ ప్రొడక్ట్ దట్ ఈస్ మెటా డైరెక్టింగ్ ప్రొడక్ట్ ఈస్ ఆప్టెంట్. సో దట్ మెటా డైనైట్రోబెంజీన్ ఈస్ ఆప్టెంట్. ఓకే, దిస్ ఈస్ ద హియర్ ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ రియాక్షన్. నెక్స్ట్ సల్ఫోనేషన్. ఇన్ ద సల్ఫోనేషన్ ఆల్సో we expect that is a meta by product. Whenever the sulfonation is carried out, what is the substrate substituted? That is a sulfonic group. That is a sulfonic group. In the nitration, the NO2 group is that is a substituent, and in the sulfonation, that is incoming substitution is a what? Substitute is a what? That is a SO3H. Again, in this electrophilic substitute reaction, in the sulfonation, whenever this nitrogen is treated to concentrated or fuming sulfuric acid, as a result, the meta substituted product is obtained. Here, the SO3 group is reached to meta position again because of the meta directing nature of this NO2 group. The resultant product is called as meta nitro sulfonic acid. ఇందాక చెప్పుకున్నట్టుగా మరి ఈ ఎలక్ట్రోఫిలిక్ చర్యలో కూడా మరి నైట్రోబెంజిన్ మళ్ళీ ఎస్టే సపోర్ట్ తో చర్య తప్పిస్తే మళ్ళీ మనకు వచ్చే సమూహం ఎస్టే సపోర్ట్ తో సల్ఫోనేషన్ చేసినప్పుడు వచ్చేది సల్ఫోనిక్ గ్రూప్ దట్ ఈస్ SO3H, అది మెటా పొజిషన్ లోపలనే చేరుతుంది. సో ఈ ప్రొడక్ట్ ని ఇలాగా మెటా నైట్రో సల్ఫోనిక్ యాసిడ్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ద థర్డ్ వన్, థర్డ్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ దట్ ఈస్ అ సింపుల్ హాలుసినేషన్. జనరల్లీ హాలుసినేషన్ ఆన్ ద నైట్రోబెంజిన్ నాట్ క్యారీడ్ అవుట్ అండర్ ఆర్డినరీ కండిషన్స్, అండర్ సమ్ స్పెషల్ కండిషన్స్ ఆన్ హీటింగ్ ఓన్లీ దిస్ రియాక్షన్ ఇస్ క్యారీడ్ అవుట్. Whenever this nitrobenzene is treated to bromine, we get only one product, that is a metabromonitrobenzene. Metabromonitrobenzene. ఇక్కడ కూడా ఈ బ్రోమిన్ తో జరిపే చర్య సాధారణ పరిస్థితుల్లో జరగదు, వేట్ చేసినా జరుగుతుంది. ఇవన్నీ కూడా మరి నైట్రోబెంజిన్ యొక్క చర్యలతో తక్కువగా ఉండడానికి మనకు చూపిస్తాయి. నైట్రో సమూహము మెటా స్థాన నిర్దేశకంగా పనిచేస్తుందని చెప్పేసి ఈ మూడు చర్యల్లో మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఈ బ్రోమిన్ తో జరిగే చర్యలో పాటు ఈ హాలోజనిక్ అనే చర్యలో మనకి మెటాబ్రోమో నైట్రోబెంజిన్ వస్తుంది. ఓకే, మరి ఇవి నైట్రో సమ్మేళనాలలో నైట్రో హైడ్రోకార్బన్లకు సంబంధించింది. దిస్ ఇస్ ఆల్ అబౌట్ నైట్రో హైడ్రోకార్బన్స్. ఓకే, థ్యాంక్ యూ. బ్రేక్ తీసుకుందామా? ఓకే ఓకే, నెక్స్ట్ అనే మళ్ళీ ఎప్పుడు? రేపు సేమ్ మళ్ళీ ఇదే టైంకి. అయితే రేపు ఈ టైంకి కొంచెం ఫుల్ బ్లాక్ అయింది అంటే వాళ్ళకి ఇంకా ముందైనా నిన్న రేపు సాటర్డే కదా, మధ్యాహ్నం ఏమైనా వీలైతే? రేపు మధ్యాహ్నం ఒకటి, అది ఎగ్జామ్ ఉంది. 4:00 అయితే ఓకే, 4:00 4:00 అయితే ఓకే. 4 to 5, 5 to 6 మన అరుణ మేడం వాసం ఉన్నారు, ఇద్దరు ఒకటే సార్ తీసుకుంటున్నారా? యాక్చువల్గా కంటిన్యూస్ తీసుకుంటా ఉన్నారు. ఓకే ఓకే ఓకే.
ఫస్ట్ చెప్పాలి ఇప్పుడు పిల్లలకి సండే మండే ట్యూస్డే మార్నింగ్ మార్నింగ్ సండే మార్నింగ్ ఓకే సండే మార్నింగ్ సండే మార్నింగ్ సండే ఎల్లి ఇన్ ద మార్నింగ్ మార్నింగ్ సండే ఇప్పుడు 8 పెట్టేద్దామా ఓకే ఓకే అన్న 8:30 ఏదైనా ఏదైనా టోటల్ గా అమైన్స్ సైనెట్స్ ఐసోసైనెట్స్ మొత్తం అన్ని కంప్లీట్ అయ్యేటట్టు క్లోజ్ చేసేద్దాం సండే పెట్టేద్దాం రేపు ఇంకా వేరే ఉంటుంది చూద్దాం ఓకేనా బ్రేక్ ఇచ్చేస్తాం అయితే సండే సండే 8:30 కన్వీనెంట్ గా ఉండే టైం ఏదైనా వాళ్ళు ఓకే ఈ 3-4 డేస్ వాళ్ళు కొంచెం ఇక దే ఆర్ రెడీ టు దీంట్లో ఇంకా కొన్ని క్వశ్చన్స్ కూడా ఉండే మళ్ళీ సీక్వెన్స్ పోతుంది అని చెప్పేసి వాళ్ళకి కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ కోసం వెంట వెంటనే కొన్ని రెడీ చేశాను చార్ట్ పేపర్ రాశాను ఎందుకంటే అది చాలా టైం తీసుకుంటుంది కెమెరాలో స్ట్రక్చర్స్ ఇదైతే ఇక వాళ్ళకి ఈజీగా ఉంటుంది బోర్డు మీద రాసినట్టు ఉంటుంది అని చెప్పేసి తయారు చేశాను తర్వాత కూడా పనికొస్తాయి చార్ట్ పేపర్స్ పనికొస్తాయి అట్లాగే మన రెగ్యులర్ క్లాస్ లో కూడా పిల్లలకి యూజ్ చేయవచ్చు సరిపోతే భయ్యా చిన్నగా పేపర్ మీరు రాస్తే అసైన్మెంట్ లాగా దాన్ని పీడిఎఫ్ కన్వర్ట్ చేసి పిల్లలకి షేర్ చేద్దాం మనం ఎగ్జామ్ కి కూడా అట్లే షేర్ చేస్తున్నాం అంటే పిల్లలకి రైటింగ్ లో ఇచ్చేసి మళ్ళీ గూగుల్ ఫామ్ లోనే ఆన్సర్స్ పెడుతున్నాం ఓకే దెన్ రాసిస్తే సరిపోతుంది కొంచెం టైం తీసేసుకొని కొన్ని బిట్స్ కూడా ప్రిపేర్ చేసి చేస్తాను చేస్తాను ఓకే ఏమైనా డౌట్స్ అట్నా పిల్లలకి సత్యం సార్ సార్ బాలరాజ్ సార్ థాంక్యూ సో మచ్ చాలా ఓపికతో చార్ట్స్ ప్రిపేర్ చేశారు తర్వాత స్లోగా అంటే స్లో మీన్స్ అప్రోప్రియేట్ గా వాళ్ళకి ఎంత రేంజ్ అవసరమో ఆ రేంజ్ లో మీరు ప్రెజెంట్ చేశారు ఇక మీరు ఇందాక అన్నట్టు మా రమేష్ సార్ అండ్ టీము ఇక ఒక ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేసాం మీరు అందరు మాకు హెల్ప్ చేస్తున్నందుకు ముఖ్యంగా ఈ సందర్భంలో మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా హెల్ప్ ఇన్ ఇది మన యాజ్ అవర్ టీచింగ్ ఫ్యాకల్టీ అవర్ రెస్పాన్సిబిలిటీ టు సర్వ్ అవర్ టు సర్వ్ అవర్ ఇంట్రెస్టింగ్ స్టూడెంట్స్ సరే ఇంత ముందు ఇబ్బంది పెట్టి ఇక్కడ తీసుకురావడం కష్టం కానీ ఆన్లైన్ అనే డిఫరెంట్ ప్లేసెస్ లో ఇన్వైట్ చేసింది తెలిసిన వాళ్ళు కొంచెం పిల్లలు అంటే కన్సర్న్ ఉన్న వాళ్ళని తీసుకున్నారు టేపు తాపిద్దాం మరి సత్యం సార్ సార్ కి చాయ్ ఎప్పుడు తాపిద్దాం నేను వచ్చి కేడీస్ లో కలుస్తాను కేడీస్ లో వచ్చి కలుస్తాను మాకు ఒకసారి యాక్చువల్ గా బాలరాజ్ భాయ్ తను ఎగ్జామ్ దగ్గర వచ్చిండు తను నాకు బిర్యానీ తినిపించింది ఇప్పుడు మీరు సీనియర్ కదా అట్లా ఆనర్ చేయాలి కదా అది సో ఇక అంతే బాలరాజ్ భాయ్ సేమ్ మేము కూడా అట్లనే ఇక మా హెడ్ సార్ సీనియర్ ఇక మేము కూడా సార్ ని ఆనర్ చేస్తూ సార్ చెప్పింది అయితే చేస్తాను చాలా డివోటీ అండ్ కమిటెడ్ చాలా మంచి క్వశ్చన్ అన్నమాట మధ్యలో మనకి పిల్లలు పీడిఎఫ్ అడుగుతున్నారు ఒకవేళ కన్వర్ట్ చేసి మనం నాకు షేర్ చేస్తే నేను పిల్లలకి ఇచ్చేస్తాను వాట్సాప్ లో పెట్టండి నేను పిల్లలకి షేర్ చేస్తాను భయ్య సండే మార్నింగ్ 8:30 పెట్టేస్తాను సండే కదా కొంచెం లేట్ గా లేవచ్చు అది కొద్దిగా ఫాస్ట్ గా చేసేస్తాను ఎందుకంటే ఇప్పుడు పిల్లలు మన కొద్దిగా మన దానికి అలవాటు పడిపోతే తొందర తొందరగా చెప్పేయచ్చు క్లోజ్ చేస్తాను టైం కూడా తక్కువ ఉంది మోస్ట్లీ మేము ఇక థర్డ్ అట్లా థర్డ్ ఆర్ ఫోర్త్ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాం రైట్ భయ్య థ్యాంక్ యూ సార్ క్లోజ్ చేద్దాము ఎండ్ చేసేద్దాం ఇక స్టూడెంట్స్ స్టీరియో కెమిస్ట్రీ ఎగ్జామ్ రాసేయండి సీరియస్ గా తీసుకోండి ఓకే మార్నింగ్ రేపు యాస్టీస్ గా మళ్ళీ 8:30 క్లాస్ ఉంటుంది ఎట్రోసైక్లిక్స్ అనుకుంటా బహుశా రేపు జగదీష్ సార్ తో స్టార్ట్ అవుతుంది రేపు మార్నింగ్ ఇంకా ఆఫ్టర్నూన్ ఈవినింగ్ షెడ్యూల్ చేసి మీకు డీటెయిల్స్ పంపిస్తాం ఓకే సార్ దెన్